యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ దిష్టిబొమ్మను నిజాంపేట మండల కేంద్రంలో ముస్లిం మైనారిటీ నాయకులు ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. నూతన బస్టా నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరి మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన రాజా సింగ్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన మహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ దిష్టిబొమ్మను నిజాంపేట మండల కేంద్రంలో మండల ముస్లిం మైనార్టీ నాయకులు ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. నూతన బస్టా నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరి మహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని, ప్రవక్తను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు రాజా సింగ్ పై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ, అసెంబ్లీలో గవర్నర్ సాక్షిగా శాసనాలను కాపాడే విధంగా ప్రవర్తిస్తున్నట్లు భారతదేశ సార్వభౌమత్వాన్ని, దేశ సమగ్రతను కాపాడుతానంటూ రాజ్యాంగ ప్రమాణం చేసి ఇప్పుడు దేశ సమగ్రతకు దెబ్బతీసే విధంగా, మత విద్వేషాలకు రెచ్చగొట్టే విధంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యవహరించారని అన్నారు. తెలంగాణలో శాంతి వాతావరణం నాశనం చేయాలని బీజేపీ చూస్తుందని పేర్కొన్నారు. అలాగే మీకు దమ్ము ధైర్యం ఉంటే గోషామహల్ కాకుండా వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి చూపించాలన్నారు. అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉండే సమయంలో రాజా సింగ్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయటం సిగ్గుచీటని, ఇకనైనా ముస్లిం సోదరులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల మైనార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్, మహమ్మద్ గౌస్, అబ్దుల్ పాజా, మసూద్, బాబుమియా, తలహా, జనాబ్, అజ్గర్, రఫీక్, అజీజ్, ముస్తఫా, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. గంగా జమునా తహజీబ్ మాఫీ మంగే ముస్లిమా కలిసి అన్నదమ్ములంగా కలిసి ఉంచి ఉన్న సమయంలో రాజసింగ్ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ఇక ముందు కానీ రాజసింగ్ బుద్ధి తెచ్చుకొని అందరితో కలిసి ముస్లింలకు క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజసింగ్ గారు యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి మహమ్మద్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఈరోజు అతన్ని దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. మీరు ఓట్లు దండుకొని తిరిగి ఎమ్మెల్యే కావడం కోసం వేరే వారి మనోభావాలను కించపరిచే విధంగా మాట్లాడితే మీకు తగిన బుద్ధి ప్రజలు చెప్తారు.